ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 9 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇచ్చాను, కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. మౌర్య సామ్రాజ్యం శిథిలమైపోయిన తర్వాత కుషాణులు శాతవాహనులు బలమైన రాజకీయ శక్తులుగా అభివృద్ధి చెందారు. శాతవాహనులు దక్కన్లోను దక్షిణ దేశంలోనూ స్థిరత్వాన్ని కల్పించి రాజకీయ ఐక్యతను సాధిస్తే, కుషాణులు ఉత్తర భారతదేశంలో ఇలాంటి పాత్రనే నిర్వహించారు. ఈ రెండు సామ్రాజ్యాలు కూడా క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యభాగంలో పతనమైపోయాయి. అయితే కుషాన్ సామ్రాజ్య శిథిలాల్లో నుండి ఒక కొత్త సామ్రాజ్యం ఉద్భవించింది. ఆ తర్వాత ఆ సామ్రాజ్యం కుషాన్ శాతవాహన సామ్రాజ్యాల్లో అధిక భాగానికి విస్తరించింది. అదే గుప్త సామ్రాజ్యం. గుప్తులు వైశ్యవర్ణానికి చెందినవారు. గుప్త సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అంత పెద్దది కాకపోయినా ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఐక్యంగా ఉంచగలిగింది. కుషాణుల పతనం తర్వాత ఎక్కువ వ్యవధి లేకుండా గుప్తులు అధికారానికి వచ్చారు. కొద్ది కాలంలోనే గుప్త సామ్రాజ్యం భారతీయ సామ్రాజ్యంగా విస్తరించింది. అయితే గుప్త వంశంలో మొదటి ముఖ్యమైన రాజు మొదటి చంద్రగుప్తుడు. క్రీస్తు శకం 320 నుండి 335 మధ్యకాలంలో ఈయన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రాంతాలను గుప్త సామ్రాజ్యంగా పరిపాలించాడు. గుప్తుల తొలి శాసనాలు నాణాలు ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా లభించాయి, కాబట్టి గుప్తులు ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల నుండి వివిధ దిశలకు విస్తరించి ఉండవచ్చు. చంద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరించడం కోసం నేపాల్కు చెందిన లిచ్చవి వంశ రాజకుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకున్నాడు. గుప్తులు వైశ్యులు కావడం చేత క్షత్రియ రాజకుమార్తెని వివాహం చేసుకోవడం అతని ప్రతిష్టను పెంచింది. ఇతన్ని మహారాజాదిరాజ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా చంద్రగుప్తుడు క్రీస్తు శకం 319-20 మధ్యకాలంలో గుప్త శకాన్ని ప్రారంభించడం వల్ల ఈయన ఒక ప్రధానమైన రాజు అనే విషయం స్పష్టమవుతుంది. చంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. క్రీస్తు శకం 335 నుండి 375 మధ్యకాలంలో పరిపాలించిన సముద్రగుప్తుడు గుప్తరాజుల్లోకెల్లా అత్యంత గొప్పవాడు. సముద్రగుప్తుడు దురాక్రమణ పద్ధతిలో రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని ఆస్థాన కవి హరిసేనుడు తన ప్రభువు సైనిక విజయాలను గురించి చాలా గొప్పగా రాశాడు. హరిసేనుడు తాను రాసిన శాసనంలో సముద్రగుప్తుడు ఏ ప్రాంతాలను ప్రజలను జయించాడో వివరంగా చెప్పాడు. ఈ శాసనం ప్రస్తుత అలహాబాద్ సమీపంలో శాంతికాముకుడైన అశోకుని శాసనం చెక్కబడి ఉన్న రాతి మీదే చెక్కబడింది. అయితే సముద్రగుప్తుడు జయించిన రాజ్యాలను 5 రకాలుగా విభజించవచ్చు. మొదటి రకం గంగా యమున పరివాహక ప్రాంతంలోని రాజ్యం, రెండవ రకం హిమాలయ ప్రాంతంలోను, మరియు గుప్త సామ్రాజ్యం సరిహద్దుల్లో ఉన్న ప్రస్తుత నేపాల్ బెంగాల్ అస్సాం ప్రాంతాలు, మూడవ రకం వింధ్యాపర్వత ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలు, నాలుగవ రకం డెక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో ఉండిన 12 రాజ్యాలు, 5వ రకం సముద్రగుప్తుడు జయించిన శాకా కుషాన్ రాజ్యాలు. సముద్రగుప్తుని అధికారానికి సుదూర ప్రాంతాలు కూడా తలవంచాయి. ఈయన సాధించిన విజయాల వల్ల అశ్వమేధ అనే యాగాన్ని కూడా నిర్వహించాడు. ధైర్య సాహసాల కారణంగాను మరియు సైనిక నాయకత్వ కారణంగాను సముద్రగుప్తుని భారతదేశపు నెపోలియన్ అని పిలుస్తారు. ఈయన భారతదేశంలో విశాలమైన ప్రాంతాన్ని బలవంతంగా ఐక్యం చేశాడు. అంతేకాదు అతని బలప్రభావం అతని సామ్రాజ్యానికంటే ఎక్కువ ప్రాంతంలో ఉండేది. సముద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు 2వ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 380 నుండి 415 మధ్యకాలంలో గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. 2వ చంద్రగుప్తుని కాలంలో గుప్త సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. అతడు యుద్ధాలతోనూ వివాహ సంబంధాలతోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అయితే ఇతని కుమార్తె అయినటువంటి ప్రభావతిని మధ్య భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండిన వాకాటక రాజు రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రుద్రసేనుడు చనిపోవడంతో రాజాధికారమంతా ప్రభావతి చేతికి వచ్చింది. అయితే ప్రభావతి వేయించిన శాసనాల్లో ఆవిడ తన తండ్రి చంద్రగుప్తునికి మద్దతు ఇచ్చింది. అలా చంద్రగుప్తుడు వాకాటక రాజ్యం మీద పరోక్షమైన అధికారాన్ని సంపాదించాడు. ఆ తర్వాత అది అతనికి గొప్ప అనుకూలతగా ఏర్పడింది. వాకాటక రాజ్యంలో తనకున్న పలుకుబడిని ఆధారం చేసుకుని చంద్రగుప్తుడు పశ్చిమ మాల్వా గుజరాత్ రాజ్యాలను జయించాడు. ఈ విజయంతో అతనికి పశ్చిమ సముద్ర తీరం మీద కూడా ఆధిపత్యం లభించింది. దీంతో మాల్వా దేశపు సంపద, ముఖ్యంగా ఉజ్జయిని ప్రాంత సంపద బాగా అభివృద్ధి చెందింది. అయితే పాటలీపుత్రం గుప్త సామ్రాజ్యానికి మొదటి రాజధాని అయితే 2వ చంద్రగుప్తుడు ఉజ్జయిని పట్టణాన్ని 2వ రాజధానిగా చేశాడు. 2వ చంద్రగుప్తుణ్ణి విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తారు. పశ్చిమ భారతదేశంలోని శకులు సాత్రపులను ఓడించినందుకు గుర్తుగా క్రీస్తుపూర్వం 57లో ఒక ఉజ్జయిని రాజు మొదటిసారిగా ఈ బిరుదును ఉపయోగించాడు. అలాగే 2వ చంద్రగుప్తుడు కూడా తన జైత్రయాత్రలో భాగంగా ఈ బిరుదును స్వీకరించాడు. అయితే 2వ చంద్రగుప్తుని కాలంలోనే ఫాక్సియాన్ అనే ఒక చైనా యాత్రికుడు 15 సంవత్సరాల పాటు భారతదేశంలో పర్యటించి ఈ దేశాన్ని గురించి భారతీయుల్ని గురించి తన గ్రంథంలో వివరించాడు. అంతేకాకుండా
చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అని పిలువబడే 9 మంది కవి పండితులు ఉండేవారు. వారు అమరసింహ, ఘటకర్ప, ధన్వంతరి, కాళిదాస, శంకు, క్షపనక, వేతాళభట్ట, వరారుచి, వరాహిమిహిర. వీరిలో గొప్పవాడు కాళిదాసు. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా పిలుస్తారు. ఈయన రచించిన నాటకాలు మరియు కావ్యాలు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశనీయం, మేఘ సందేశం, కుమార సంభవం, ఋతు సంహారం, రఘువంశం. 2వ చంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు కుమారగుప్తుడు క్రీస్తుశకం 415-55 మధ్యకాలంలో గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇతని కాలంలోనే ప్రఖ్యాతిగాంచిన నలంద యూనివర్సిటీ ప్రస్తుత బీహార్లో స్థాపించబడింది. నలంద యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ విశ్వవిద్యాలయం భౌతిక, ఖగోళ, జ్యోతిష్య, వైద్య మొదలైన శాస్త్రాలను ప్రపంచానికి అందించింది. అయితే గుప్తయుగంలో ప్రజల జీవన శైలి ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. గుప్తుల కాలంలో నగర పరిపాలనలో వృత్తి సంఘాలకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉండేది. చేతి వృత్తుల వారు, వ్యాపారులు, దస్తావేజులు రాసేవారు నగర పాలక సంఘంలో సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కాలంలోనే న్యాయాంగ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. అనేక న్యాయశాస్త్ర గ్రంథాలు కూడా రచించబడ్డాయి. రథాల ప్రాధాన్యత తగ్గిపోయి అశ్విక దళానికి ప్రాధాన్యత పెరిగింది. యుద్ధ విద్యలో దానుషుకులైన అశ్వికులు ప్రధాన పాత్ర వహించడం ప్రారంభించారు. దానుష్కులు అంటే గుర్రం మీద వేగంగా వెళ్తూ గురి తప్పకుండా బాణాలను వదలగలిగేవారు అని అర్థం. అయితే పెద్ద మొత్తంలో బ్రాహ్మణులకు భూదానాలు చేయటం గుప్తుల కాలంలో బ్రాహ్మణ ఆధిక్యత కొనసాగటాన్ని సూచిస్తుంది. అసంఖ్యాకమైన భూదానాల కారణంగా బ్రాహ్మణులు బాగా సంపన్నులయ్యారు. తమకు అనేక ప్రత్యేక సౌకర్యాలు కావాలని కూడా డిమాండ్ చేసేవారు. అంతేకాకుండా చండాలులు లేదా అంటరాని వారు ఊరి బయట నివసించేవారని, మాంసం వ్యాపారం వారి వృత్తి అని, ఊళ్ళోకి వచ్చే పైకులల వారికి వీరు దూరంగా ఉండేవాళ్ళని మనకి తెలుస్తుంది. అయితే గుప్తరాజులు వివిధ మత సంప్రదాయాలను మాత్రం సహనంతో చూసేవారు. వారు బౌద్ధుల్ని గాని జైనుల్ని గాని హింసించినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. హిందూ మతం యొక్క అనేక లక్షణాలను గ్రహించి బౌద్ధ మతం తన స్వభావాన్ని మార్చుకోవడం అందుకు కారణం కావచ్చు. గుప్తుల కాలంలోనే మత సాహిత్యం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ కాలానికి చెందిన అనేక గ్రంథాలకు బలమైన మతపక్షపాతం ఉండేది. రామాయణం, మహాభారత గ్రంథాలు క్రీస్తుశకం 4వ శతాబ్దానికి దాదాపు సంపూర్ణ రూపాన్ని ధరించాయి. అయితే కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచంలోని 100 అత్యుత్తమ సాహిత్య గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడింది. యూరోపియన్ భాషల్లోకి అనువాదం పొందిన తొలి పుస్తకాల్లో అభిజ్ఞాన శాకుంతలం కూడా ఒకటి. అయితే గుప్తుల వద్ద పెద్ద మొత్తంలో బంగారు నిల్వలు ఉండేవి. వారు పెద్ద సంఖ్యలో గోల్డ్ కాయిన్స్ ని ముద్రించారు. రాజులు, సంపన్నులు తమ ఆదాయంలో కొద్ది భాగాన్ని కళాకారులను, సాహిత్యకారులను పోషించడం కోసం ప్రత్యేకించేవారు. సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు కళలను, సాహిత్యాన్ని బాగా పోషించారు. అంతేకాకుండా రాతి గుహలను తులవటం, గొప్ప రాతి స్తంభాలను చెక్కటం, ఉన్నతమైన స్తూపాలను నిర్మించడం ఆ కాలంలోనే జరిగాయి. అభివృద్ధి చెందిన లోహ విజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద సంఖ్యలో బుద్ధుని కంచు విగ్రహాలను కూడా తయారు చేశారు. ఇనుప వస్తువుల్ని గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుత ఢిల్లీలోని మెహ్రాలీ ప్రాంతంలో ప్రతిష్ఠించబడి ఉన్న ఇనుప స్తంభాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గుప్తుల కాలంలో దేవాలయ శిల్పకళ గొప్ప ప్రగతిని సాధించింది. అయితే గుప్తుల కాలంలోనే సుశ్రుతుడు అనే గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు ఉండేవాడు. ఈయన రచించిన గ్రంథం సుశ్రుత సంహిత. ఇతను ఆ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీని నిర్వహించేవాడు అని చెబుతుంటారు. అంతేకాకుండా గుప్తుల కాలంలోనే ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు అనే గొప్ప శాస్త్రవేత్తలు ఉండేవారు. ఆర్యభట్టుడు పాటలీపుత్రానికి చెందినవాడు. ఇతను సూర్య సిద్ధాంత అనే ఖగోళ శాస్త్రాన్ని మరియు ఆర్యభటీయం అనే గణిత శాస్త్రాన్ని రచించాడు. ఆర్యభట్టుడు భూమికి, సూర్యునికి మధ్య గల దూరాన్ని మరియు భూమికి, చంద్రునికి మధ్య గల దూరాన్ని తన ఊహాశక్తితో కనుగొన్నాడు. దశాంశ మానాన్ని మరియు పై విలువను కూడా కనుగొన్నాడు. అయితే బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలం నాటి గొప్ప ఖగోళ జ్యోతిష్య రచయిత. ఇతను రచించిన గ్రంథాలు బ్రహ్మాస్ఫుత సిద్ధాంత మరియు ఖండఖడ్యక. బ్రహ్మగుప్తుణ్ణి ఇండియన్ న్యూటన్ అని కూడా పిలుస్తారు. ఇలా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, లిటరేచర్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానామీ, రిలీజియన్, ఫిలాసఫీ మొదలైన శాస్త్రాల్లో విస్తృతమైన ఆవిష్కరణల వల్ల గుప్తుల కాలాన్ని భారతదేశం యొక్క స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గుప్త సామ్రాజ్యం చివరికి పతనమవ్వలేక తప్పలేదు. క్రీస్తుశకం 5వ శతాబ్దం చివరిలో 2వ చంద్రగుప్తుని వారసులు సెంట్రల్ ఏషియా నుండి వచ్చిన హూనుల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. గుప్త వంశంలో చివరి వాడైనటువంటి స్కందగుప్తుడు వారి దాడిని కొంతకాలం అడ్డుకోగలిగాడు.
కానీ ఆ తర్వాత గుప్తులు బలహీనులు కావడం వల్ల హూణుల్ని ఆపలేకపోయారు. హూణులు గొప్ప నైపుణ్యం గల అశ్వికులు. వారు చాలా వేగంగా ప్రయాణించగలిగేవారు. వారు గొప్ప దానిష్కులు అవటం వల్ల కూడా ఇరాన్లోనూ భారతదేశంలోనూ గొప్ప విజయాలను సాధించారు. హూణులు మొదటగా మాల్వా రాజ్యాన్ని, మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాన్ని జయించగలిగారు. ఆ ప్రాంతాల్లో వారి శాసనాలు కూడా లభించాయి. ఆ తర్వాత రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాలు కూడా వారికి దాసోహమన్నాయి. అయితే చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు అవతరించడం కూడా గుప్త సామ్రాజ్య పతనానికి కారణాలయ్యాయి. స్థానేశ్వరం రాజధానిగా పుషాభుతి వంశరాజులు, కనోజ్ రాజధానిగా మౌకారి వంశరాజులు, బాదామి రాజధానిగా చాళుక్యులు, వలభి రాజధానిగా మైత్రక వంశరాజులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాజ్యాల ఏర్పాటు వల్ల గుప్తుల ఆర్థిక వ్యవస్థ బాగా వెనుకబడిపోయింది. గుప్త రాజ్యానికి సైన్యాన్ని పోషించడం బరువైపోయింది. విదేశీ వ్యాపారం తగ్గిపోవడం వల్ల కూడా వారి ఆదాయం మరింతగా దెబ్బతిన్నది. మొత్తానికి క్రీస్తు శకం 6వ శతాబ్దం వచ్చేసరికి గుప్త సామ్రాజ్యం పూర్తిగా కనుమరుగైపోయింది. ఇది ఈ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.